श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः मनम ई वीडियो आ देवुल्लके देवुडु महादेवुडु शिव भगवानुण्णि एला मन गुरुगा स्वीकरिंचवच्चु अने विषयान्नि ई वीडियोलो मनं तेलुसुकुंदामु। ए विधंगा शिव भगवानुण्णि मन गुरुगा स्वीकरिंचवच्चु, ई रोजुललो गुरुवुलु एला उन्नारु अंटे वारि योक्क शिष्युलु निज जीवितंलो గురువును కలవడం కూడా కుదరదు, గురువును కలవడం కోసమే జీవితం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటున్నారు। గురువును కలవాలి అనే జిజ్ఞాసతోని అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు। మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడం కోసము శివుడి కన్నా గొప్ప గురువు ఎవరూ లేరు। సుఖమైన జీవితం కోసము మహాదేవునే గురువుగా మనం స్వీకరించాలి। మీ ప్రశ్నలకు సమాధానం కోసము, మీ సమస్యలకు సమాధానం కోసము, మీ మనసులోని కోరికలు నెరవేర్చుకోవడం కోసము, దేవదూతల సహాయం కోసము మీరు ఈ విధి ద్వారా ఈ కార్యక్రమములు అన్ని కూడా చేయవచ్చు। మహాదేవుణ్ణి మన గురువుగా చేసుకోవడం కోసము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, చాలా మంది అంటూ ఉంటారు శివుణ్ణి గురువుగా చేసుకోవడం వల్ల అసలు ఏం లాభం ఉంది అని। పరమేశ్వరుడు అందరి కోసమే ఉన్నాడు, అందరము కూడా ఆయన కోసమే ఉన్నాము। ఆయన కోసం మనము ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎవరిని కలవవలసిన అవసరం కూడా లేదు। మీరు శివ శిష్యులు అయితే చాలు, ఆ పరమేశ్వరుడే మీకు గురువుగా మారుతారు। ఆ శివుని యొక్క జ్ఞానము మీ వరకు ప్రాప్తించాలి అంటే దాని కోసము మీరు ఒక విధిని అయితే తెలుసుకోవాలి। దానితో మీరు ఇంట్లో కూర్చొనే శివుని యొక్క శిష్యులుగా మారవచ్చు। దానితో మీరు మీ ప్రశ్నలకు సమాధానాలు, మీ కష్టాలకు పరిష్కార మార్గాలు ఇవన్నీ కూడా మీరు ఇంటి నుండే పొందవచ్చు। చాలామంది అంటూ ఉంటారు పరమేశ్వరుణ్ణే గురువుగా ఎందుకు చేసుకోవాలి, దానివల్ల లాభం ఏమిటి అని। ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఎవరిని కూడా లాభాన్ని ఆశించి గురువుగా చేసుకోకూడదు। గురువులోని పాజిటివ్ ఎనర్జీస్ని స్వీకరించి మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించుకోవడం కోసమే గురువు యొక్క అవసరం ఉంటుంది। పరమేశ్వరుడు దగ్గర ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ ఇంకెక్కడా కూడా మీకు లభించవు। పరమేశ్వరుణ్ణి గురువుగా స్వీకరించి లోకంలో ఉన్న సుఖాలను అనుభవిస్తూ మోక్షాన్ని చేరుకోవడం కోసము చాలా సులభమైన మార్గాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము। ఇంట్లోనే కూర్చొని పరమేశ్వరుణ్ణి గురువుగా మార్చుకునే విధానం ఏమిటి అని। మీరు ఏదైనా సోమవారం రోజున మీ స్నానాది కార్యక్రమమును పూర్తి చేసుకున్న తర్వాత ఏదైనా చాలా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఏదైనా ఆసనాన్ని వేసుకుని కూర్చోండి। అనారోగ్య సమస్యలు ఉండడం వలన కింద కూర్చోలేని వారు మీరు కుర్చీలో కానీ ఏదైనా సోఫాలో కానీ కూర్చోవచ్చు। పరమేశ్వరుడితో చెప్పండి, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడా, గురువులకే గురువు పరమేశ్వర, నీకు నా నమస్కారములు। నేను తెలిసి తెలియక చేసిన పాపాల అన్నింటినీ కూడా క్షమించి నాపై మీ కృపను చూపించండి, నన్ను దోషహీనులను చెయ్యండి, నా అనాహత చక్రాన్ని సుఖమైన ఆసనంగా మార్చుకుని మీరు ఆసీనులు అవ్వండి, ఎప్పుడు అక్కడే మీరు స్థిర నివాసం ఉండండి, సుఖము ఇంకా ప్రసన్నత యొక్క కేంద్రము అనాహత చక్రంలో భగవంతుని శివుని యొక్క శక్తి ఉంటుంది, అది మనసు ఉన్న పరిస్థితిని బట్టి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది। అందువలనే పరమేశ్వరుడితో చెప్పండి, నా అనాహత చక్రాన్ని సుఖమయ శివాశ్రమ నివాసంగా మార్చుకుని అక్కడ మీరు కూర్చోండి, ఎప్పుడు అక్కడే స్థిర నివాసం ఉండండి, నేను మీ శిష్యునిగా మారాలి అని కోరుకుంటున్నాను, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి, నాకు శివజ్ఞానాన్ని ప్రసాదించండి। ఇప్పుడు నేను చెప్పే మాటలను మీరు 3 సార్లు చెప్పండి, నేను మిమ్మల్ని నా గురువుగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి, నా జీవితంలో మీరు స్థాపించబడాలి, నాకు శివజ్ఞానాన్ని ప్రసాదించండి, నేను మిమ్మల్ని నా గురువుగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను, నన్ను మీ శిష్యునిగా మీరు స్వీకరించండి, నా జీవితంలో మీరు స్థాపించబడాలి, నాకు
శివజ్ఞానాన్ని ప్రసాదించండి. నేను మిమ్మల్ని నా గురువుగా చేసుకోవాలని అనుకుంటున్నాను. నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. నా జీవితంలో మీరు స్థాపించబడాలి. నాకు శివజ్ఞానాన్ని ప్రసాదించాలి. ఈ విధంగా 3 సార్లు చెప్తూ మళ్ళీ పరమేశ్వరుడితో చెప్పండి, నన్ను శిష్యునిగా స్వీకరించినందుకు మీకు ధన్యవాదములు. అంతరిక్షంలోని శక్తులు శివశిష్యుని రూపంలో నేను తెలుసుకోగలుగుతున్నాను. 2 చేతులను ఆకాశం వైపు ఎత్తి ఈ విధంగా చెప్పండి, పరమేశ్వరుడు నా గురువు, నేను ఆయన శిష్యుడని. పరమేశ్వరుడు నా గురువు, నేను ఆయన శిష్యుడని. పరమేశ్వరుడు నా గురువు, నేను ఆయన శిష్యుడని. తదాస్తు తదాస్తు తదాస్తు. హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ. ఈ క్రియ అంతా కూడా ఒక్కసారి చేస్తే సరిపోతుంది. మీరు ఎవరినైనా సరే గురువు దగ్గర నుండి ఏదైనా నామాన్ని తీసుకున్నా లేదా ఏదైనా మంత్రాన్ని తీసుకున్నా, గురువు మీ చెవిలో ఒకేసారి మంత్రాన్ని చెప్పి మీ గురువుగా మారుతారు. అది మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఈ క్రియ అంతా కూడా ఒక్కసారి చేస్తే సరిపోతుంది. పరమేశ్వరుడితో రోజూ చెప్పండి, హే పరమేశ్వర, మీరు నా గురువు, నేను నా శిష్యుడని. నా మొరని ఆలకించు. నన్ను నీ శరణాల దగ్గర ఉండనివ్వండి. నాకు శివజ్ఞానాన్ని ప్రసాదించండి. ఈ విధంగా ఈ వాక్యాలను ప్రతిరోజు కూడా చెప్తూ ఉండాలి. గురుదక్షిణ రూపంలో మీరు రామనామాన్ని జపిస్తూ ఉండాలి. పరమేశ్వరుడికి రామనామము అత్యంత ప్రియమైనది. పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా రామనామాన్ని వింటేనే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అందువలనే ప్రతిరోజు కూడా రామనామము కోసము 5 నుండి 10 నిమిషాల పాటు మీరు కేటాయించాలి. పరమేశ్వరుడితో చెప్పండి, గురుదేవా, మీకు నా నమస్కారములు. నేను మీకు గురుదక్షిణ రూపంలో రామనామాన్ని వినిపిస్తూ ఉన్నాను. నా మనసులో మీరు కొలువై ఉండండి. కొలువై రామనామాన్ని వినండి. మీరు ప్రసన్నులు అవ్వండి. నిరంతరము నాకు శివజ్ఞానాన్ని ప్రసాదించండి. దాని తర్వాత 5 నుండి 10 నిమిషాల పాటు మీ దగ్గర ఎంత సమయం ఉంటే అంత సమయము కూడా రామనామాన్ని జపించండి. అది శివునికి సమర్పించండి. ఇప్పుడు మనం తెలుసుకుందాము శివ శిష్యులకు ఉండవలసిన నియమాలు ఏమిటి అని. పరమేశ్వరుడు బోలాశంకరుడు. ఆయన ఎవ్వరికీ ఎటువంటి నియమాలను కూడా పెట్టలేదు. ఏదైనా తప్పు చేసినా కూడా ఆయన శిష్యులను పరమేశ్వరుడు దానికి తగిన శిక్షణ ఇచ్చి సరైన మార్గంలో వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఎటువంటి శిక్షలను కూడా వెయ్యడు. పరమేశ్వరుడు ఆయన శిష్యులు ఎవరి దుఃఖానికి కూడా కారణం కాకూడదని అనుకుంటూ ఉంటారు. ఎవ్వరికీ కూడా ఎటువంటి చెడు చెయ్యకూడదు అని, ఎవరి వెనకాల కూడా వారి గురించి చెడుగా మాట్లాడుకోకూడదని, గొడవలకి దూరంగా ఉండాలని, ఎక్కువగా మాట్లాడకూడదు అని, ఎప్పుడు ఎక్కడ అవసరం ఉందో అక్కడ మాత్రమే మాట్లాడాలి అని పరమేశ్వరుడు వారి శిష్యులకు శిక్షణను ఇస్తూ ఉంటారు. పరమేశ్వరుడు మీ ప్రశ్నలకు సమాధానాన్ని ఏ విధంగా ఇస్తాడు అంటే, ఎవరైనా శిష్యులు తమ గురువు నుండి తమకున్న ప్రశ్నలకు సమాధానం రావాలి అని కోరుకుంటారు. మీరు కూడా పరమేశ్వరుడు నుండి మీ ప్రశ్నలకు సమాధానాలను పొందవచ్చు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా పరమేశ్వరుడు పరోక్షంగా ఏదో ఒక రూపంలో మీకు తప్పకుండా సమాధానాన్ని ఇస్తూ ఉంటారు. అనాహత చక్రము ఎప్పుడూ కూడా మనస్సు యొక్క స్థితిని బట్టే అది పనిచేస్తూ ఉంటుంది. అక్కడికి శివశక్తి విశ్వం నుండి మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీ మనస్సు ద్వారానే మీకు వస్తాయి. దానికోసము కొద్దిగా అభ్యాసము అన్నది మాత్రము అవసరము. మీరు అభ్యాసం చేసినట్లయితే శివుడు నుండే డైరెక్ట్గా మీకు సమాధానాలు తప్పకుండా పొందవచ్చు. దానికోసము అభ్యాసం ఎలా చేయాలి అంటే, ప్రశాంతమైన మనస్సుతో ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఏదైనా ఆసనాన్ని వేసుకుని కూర్చోండి. కూర్చున్న తర్వాత 16 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. పరమేశ్వరుడు నుండి మీ ప్రశ్నకు సమాధానాన్ని కోరుకుంటూ పరమేశ్వరుడితో చెప్పండి, హే పరమేశ్వర, మీరే నా గురువు, నేను మీ శిష్యుడను. నా నమస్కారాన్ని మీరు స్వీకరించండి. నన్ను మీ పాదాల వద్దకు చేర్చుకోండి. శివజ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. మీ ముందు నా ప్రశ్నలను ఉంచుతున్నాను. మీరు నా ప్రశ్నలను స్వీకరించి
దానికి సమాధానాన్ని నాకు ఇవ్వండి. మీకు ధన్యవాదములు అని చెప్పి మీ ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నను పరమేశ్వరుడికి చెప్పండి. కానీ మీరు అడిగే ప్రశ్న అనేది చాలా స్పష్టంగా ఉండాలి. రెండు మూడు రకాలుగా కలిపేసి ప్రశ్నను మాత్రము అడగకండి. ప్రశ్నను అడగండి, కొంచెం సమయం వేచి ఉండండి. మీకు ఏదో ఒక రూపంలో సమాధానము తప్పకుండా లభిస్తుంది. జవాబు రాలేదని సమయాన్ని మాటిమాటికి చూస్తూ ఉండకండి. జవాబు రాలేదు అని మనస్సును కష్టపెట్టకండి. అలా మీరు మాటిమాటికి చింతిస్తూ ఉన్నట్లయితే మీ అవచేతన శక్తి బలహీనమైపోతుంది. దాని వలన మీరు ఆ ప్రశ్నకు సమాధానాన్ని గ్రహించలేకపోతారు. మీరు అనుకుంటారు, ప్రశ్నలు వేశాను, ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు అని. అందువలన మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఇప్పుడు మీరు పరమేశ్వరుడు మీ మనసులోని కోరిక తీరడానికి ఏ విధంగా ప్రార్థించాలి అంటే, యుగ యుగాల నుండి కూడా పరమేశ్వరుడు తమ భక్తులు ఇంకా శిష్యుల యొక్క ప్రతి కోరికను కూడా నెరవేరుస్తూనే ఉన్నారు. దానికోసం మీరు నిర్మలమైన మనస్సుతో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. కూర్చొని 16 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. పరమేశ్వరుడితో కోరిక నెరవేరాలి అని కోరుకోండి. హే పరమేశ్వర, మీరు నా గురువు, నేను మీ శిష్యుడను, నా నమస్కారాన్ని స్వీకరించండి. నన్ను మీ పాదాల వద్దకు చేర్చుకోండి. నా కోసము శివజ్ఞానాన్ని ప్రసాదించండి. నా మనసులోని కోరికను మీకు చెప్పుకుంటూ ఉన్నాను. నా కోరికను స్వీకరించండి. నా కోరికను సాకారం చేయండి. మీకు ధన్యవాదములు. ఈ విధంగా 3 సార్లు మీ కోరికను చెప్పండి. పరమేశ్వరుడికి ధన్యవాదాలు తెలపండి. మీ కోరికను వివరంగా పరమేశ్వరుడితో చెప్పుకోండి. ఒకే కోరికను స్పష్టంగా చెప్పుకోండి. ఒకే కోరికను 2-3 కోరికలతో కలిపి చెప్పకండి. పరమేశ్వరుడితో చెప్పిన తర్వాత కోరిక తీరే వరకు కూడా వెయిట్ చేయండి. పరమేశ్వరుడు చాలా తొందరలోనే మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తారు. పరమేశ్వరుడు మీ సమస్యల నుండి మిమ్మల్ని ఏ విధంగా బయటపడేస్తారు అంటే, దేవీ దేవతలు కూడా తమ సమస్యలను తీసుకుని పరమేశ్వరుడి దగ్గరికే వెళతారు. మీ సమస్యల నుండి పరమేశ్వరుడు మిమ్మల్ని బయటకు తీసుకురావడం కోసం కూడా మీరు ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. 16 సార్లు గట్టిగా శ్వాసను తీసుకోండి. మీ ప్రశ్నకు మీ సమస్యకు సమాధానాన్ని పరమేశ్వరుడి నుండి మీరు పొందవచ్చు. పరమేశ్వర, మీరు నా గురువు, నేను మీ శిష్యుడని, నన్ను మీ పాదాల వద్దకు చేర్చుకోండి. నా నమస్కారాలను స్వీకరించండి. నాకు శివజ్ఞానాన్ని ప్రసాదించండి. చాలా విపత్తులు, చాలా సమస్యలతో ఇరుక్కుని ఉన్నాను. నా సమస్యలకు, సమస్యల నుండి విముక్తిని నాకు మార్గాన్ని చూపించండి. సఫలతను, సుఖమయ జీవితాన్ని ప్రసాదించండి. మీకు ధన్యవాదములు. ఈ విధంగా 3 సార్లు చెప్పండి. పూర్తి విశ్వాసంతో పరమేశ్వరుడు నుండి సమాధానం కోసము ఎదురు చూడండి. మీరు ఇంతకన్నా కూడా ఏ గురువు నుండి కూడా ఎటువంటి సహకారము కూడా మీకు లభించదు. ఇక పరమేశ్వరుడు నుండి ప్రతి సహకారము కూడా లభిస్తుంది. పరమేశ్వరుడు అందరికీ గురువు, గురువులకే గురువు పరమేశ్వరుడు. మీరు ఎదురు చూడండి. ఆయన ఇచ్చే సమాధానం కోసము, ఆయన మీ జీవితంలో తెచ్చే మార్పు కోసము మనసుని చింతింపచేయకండి. మనసుని ఎప్పుడూ ప్రశాంత భావనతో ఉంచినట్లయితే పరమేశ్వరుడు ఇచ్చే ప్రతి సందేశాన్ని కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఆయన అడుగు జాడలలో మీరు నడిచినట్లయితే మీ జీవితము తప్పకుండా సుఖమయమవుతుంది. ఈ వీడియోలో ఒకే మాటను 2-3 సార్లు చాలాసార్లు చెప్పాను, కానీ ఆ మాటలు మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఆ మాటలను మీరు ప్రతిరోజు కూడా ఉపయోగించాలి. ఉపయోగించడం వలన పరమేశ్వరుడు ఇచ్చే జ్ఞానము, పరమేశ్వరుడు ఇచ్చే సమాధానాలు డైరెక్ట్గా మీ దగ్గరకు చాలా తొందరగా చేరుకుంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.